మెలియపుట్టి మండలంలో రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని జనసేన ఆరోపించింది. జనసేన పార్టీ చేపట్టిన సామాజిక పరిశీలన కార్యక్రమంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అని తేలిందని జనసేన పార్టీ నాయకులు కంచరాణ సాయి ప్రతాప్ అన్నారు. మెలియపుట్టి మండలంలోని వసుంధర కొసమాల గ్రామంలో జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాలు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసుంధర గ్రామంలో 42 ఇళ్ల స్థలాలు ఇస్తే ఒక్క లబ్ధిదారుడు సొంత సొమ్ముతో పునాది వేయడం జరిగిందని, మిగిలిన వారికి ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చి ఎంతవరకు నిర్మాణం చేపట్టలేదని, అలాగే కొసమాల గ్రామంలో ఇళ్ల స్థలాలు నది పరివాహక ప్రాంతంలో ఇవ్వటం చాలా దారుణమని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తేజేశ్వరరావు, రాకేష్, శ్రీను, సాయి, రోహిత్, దేవేంద్ర పాల్గొన్నారు. కొసమాల గ్రామంలో ఇల్లు స్థలాన్ని ఆడిటింగ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ మొత్తం 80 ఇల్లు ఇచ్చారు. ఇల్లు ఇచ్చిన బోర్ తీసారు, బోర్ చూడండి. బోర్ ఎంత పెద్ద, ఇప్పుడు 2-3 లారీలు దూరిపోయినంత గొయ్యి తీసి వదిలిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఎవరైనా వచ్చి తెలియకపోతే, లేకపోతే పశువులు పడిపోయినా, ఆవులు పడిపోయినా, లేకపోతే ఇక్కడ కాపుకారు ఎవరైనా వచ్చినా చూడండి, అది నీట్గా కూడా చూడండి ఎంత గొయ్యి. ఇది జగనన్న ఇల్లు స్థలాలు, జగనన్న అభివృద్ధి. పట్టాలు ఇచ్చేసి మళ్ళీ ఏవైతే మిగిలిందో పేదవాళ్ళకి అటు సైడ్ ఇవ్వడం జరిగింది. మీ అందరు పరిశీలించి చూస్తే జరుగుతుంది, చూడండి ఇక్కడ. తర్వాత ఎంత దారుణం అంటే ఇక్కడ ఇది ఒక బార్ అయిపోయింది. ప్రతి దగ్గర బీర్ శేషాలు, అసంఖ్య కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టట్లేదు. జగన్ గవర్నమెంట్ కూడా ఇది మర్చిపోయింది. ఒకసారి చూడండి, ఎక్కడ ఒక ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే పెద్ద ముంపులు కూడా వస్తాయి, రోడ్డు మొత్తం నిండిపోతుంటుంది. ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా కాసులకి కక్కుర్తపడి ఇక్కడ లోకల్ లీడర్లు అమ్మడం జరిగింది. అందులో వాళ్ళే మళ్ళీ పట్టాలు తీసుకుని మిగిలిన పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రభుత్వానికి మేము నిలదీస్తున్నామని తెలియజేస్తున్నాం. మొత్తం నిండిపోయింది ఈ ప్రాంతం. ఒక దగ్గర ఏవైతే గవర్నమెంట్ చేసినటువంటి ఆ చిన్న పిల్లలు తప్ప మరేం లేవు. ఆ రాయి ముక్కలు చూడండి, అది తప్ప మరొక ఒక ఇల్లు నిర్మాణం కానివ్వండి, కనీసం ఒక పునాది కూడా ఇక్కడ వేయలేదు. ఇచ్చిన వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ ఇస్తుందనే నమ్మకంతో ఎంతో సంతోషంగా ఈ యొక్క ఇల్లు పట్టాలు తీసుకున్నారు. ఇచ్చి దాదాపు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఒక ఇల్లు కూడా ఇక్కడ నిర్మాణం చేయలేదు. ఈ గవర్నమెంట్ యొక్క ఎలాంటి పరిస్థితి మీద ఒకసారి గమనించవలసిన జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మెలియపుట్టు మండలం వసంధర గ్రామంలో ఇచ్చినటువంటి సుమారు 62 ఇళ్ళు పరిశీలించడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఈ 62 ఇళ్ళకి జగన్ డబ్బులు ఇవ్వకుండా ఒకే ఒక ఇల్లు తన సొంత డబ్బులతో నిర్మించి ఒక పునాది మాత్రమే వేస్తున్నాడు ఒక పెద్ద ఆయన. చూడండి ఇది, ఇది ఒక్కటే ఇక్కడ జరిగింది. సుమారు 62 ఇల్లు ఇచ్చారు ఈ గ్రామంలో. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోక సొంత డబ్బులతో ఈ పునాది వేసుకున్నారు. పేదవాడు కాబట్టి ఆ డబ్బులు అయిపోయాయి కాబట్టి ఈ పునాది ఇక్కడ తాపిస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు చూస్తే, ఇక్కడ నుంచి చూస్తే ఇవన్నీ సుమారు 62 ఫ్లాట్లు కేటాయించింది గవర్నమెంట్. ఒక ఫ్లాట్ కూడా ఎలాగుంది చూడండి,